నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ మనతో నీ బీఆర్ఎస్ అడ్వకేట్ లలిత గారు అయితే ఉన్నారు అగ నమస్తే అక్క నమస్తే అగ గత కొద్ది రోజులుగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మాధ్యమాలలో చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మాటలు కూడా చెప్తా ఉన్నారు ఏదైతే ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో యాభై ఐదు కోట్ల రూపాయలు అక్రమంగా మరి ఇచ్చారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కేటీఆర్ అరెస్ట్ అవుతారని కూడా చాలా వరకు అయితే వినిపిస్తా ఉంది అసలు ఏంటి లీగల్గా ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు వారు ప్రస్తుత గవర్నమెంట్ కి యాక్చువల్ గా వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా కేటీఆర్ గారిని ఇరికించాలి ఏదో విధంగా ఏదో కేసు బనాయించి కేటీఆర్ గారిని జైలుకు కు పంపించాలి సో వాళ్ళ రాజకీయ కక్షల గురించి ఏదైతే ఉందో ఫర్దర్ గా ఫర్దర్ స్టెప్స్ కోసము ఇవన్నీ నడుస్తున్నాయి యాక్చువల్ గా ఫార్ములా ఈ ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో దట్ లీగల్ గా ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ దెర్ ఈస్ నో ఇల్లీగాలిటీ ఎట్ ఆల్ సో ఈ లీగల్ గా ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో యాజ్ పర్ ఎంఓయూ దే హావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎమ్యు ఆల్సో సో దాని ప్రకారము అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది దట్ ఈస్ ఆల్సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫార్ములా ఈవెంట్ ఏదైతే దానికోసం జరిగినది సో ఇట్లాంటి విషయాల్లో కేటీఆర్ గారిని కేసు పెట్టేస్తాము అనేది అయితే కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది తెలుసు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంత తిన్నాడంటే అంత తిన్నడంట అనే ఒక భ్రమను కాంగ్రెస్ పార్టీ అనేది సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి అయితే తీసుకెళ్తా ఉంది అసలు ఎందుకు కేటీఆర్ ఎందుకు దాని మీద ఎక్కువ స్పందించట్లేదు స్పందించినా కానీ అరెస్ట్ చేసుకోండి అని చెప్తా ఉన్నాడు అసలు ఏ ఏదైనా స్కామ్ చేస్తే భయపడాలి ఏదైనా తప్పులు జరిగితే భయపడాలి సో అలాంటిది ఏమీ జరిగినప్పుడు ఎవ్రీథింగ్ లీగల్ గా పోయినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది సో కేటీఆర్ గారు కూడా అదే అంటున్నారు ఆయన ఎంత ఫర్మ్ గా ఉన్నారంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు సో నేను తప్పు చేయనప్పుడు నేను ఒక విషయంలో భయపడాల్సిన అవసరం లేదు నిజంగా నన్ను ఏదో కేసులో ఇరికించి బనాయించి పంపించాలనుకుంటున్నారా పంపించండి అంటున్నారు బికాజ్ తనకి కేటీఆర్ గారికి చాలా క్లియర్ గా తెలుసు అందులో ఎలాంటి స్కామ్ లేదు ఎలాంటి కుంభకోణం లేదు ఎలాంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్స్ కూడా జరగలేదు సో అందుకని ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇంకోటి నిన్న ట్రోల్ చేశారు మలేషియా पार पोतना के అసలు అరెస్ట్ భయంతోనే పారిపోతా ఉన్నాడని ట్రోల్ చేస్తారు అసలు ఏంటి అసలు 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 ఎందుకు ఫస్ట్ నుంచి మీరు తీసుకుంటే కాంగ్రెస్ ఓపెన్ గా అబద్దాలు చెప్తుంది ఎంత అబద్దాలు అంటే నిజాలని కూడా ఒక పది సార్లు అది అబద్దం అబద్ధం అంటే ప్రజల మనసులో నాటుకుపోయి అదే నిజమని నమ్ముతారు కదా సో ఆ విధంగా ఆ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నారు సో వాళ్ళు ఏది చెప్పినా కూడా ఏది మంచి జరిగినా కూడా అది మంచి అని చెప్పట్లేదు తప్పుగానే ఎత్తి చూపిస్తున్నారు ఇప్పుడు నిన్న చెప్పారు మలేషియాకి పారిపోతున్నాడు అని ఎక్కడెళ్ళారు కేటీఆర్ గారు వస్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తిని పారిపోతున్నాడని చెప్పేసి పారిపోయారని చెప్పి మరి ఏమంటారు బషీర్బాగ్ అనేది మరి మలేషియాలో ఉందేమో బషీర్బాగ్ లో ఉన్నారు కేటీఆర్ గారు నిన్న మరి మలేషియాలో కూడా ఏమైనా కొత్తగా బషీర్బాగ్ ఉన్నారని ఏమో మరి వాళ్ళు అంటే మలేషియాకి అయితే వెళ్లకుండా ఉన్నారో దాన్ని కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు మీ కాంగ్రెస్ ఏదైతే చేసిన ప్రచారానికి భయపడి మలేషియాకు పోలేదని చేస్తా ఉన్నారు దీన్ని ఎలా వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జరిగినా ఎదుర్కొంటానని ఆ అదే రోజు చాలా క్లియర్ గా కేటీఆర్ గారు మొత్తం చెప్పారు ఫ్రమ్ ది బిగినింగ్ అసలు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి స్టార్ట్ చేశారు మీరు చూసే ఉంటారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి తీసుకుంటూ ఏ విధంగా ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా వన్ వన్ టు ఫోర్ తర్వాత ఏ స్టేట్స్ ఎక్కడెక్కడ మన దగ్గర జరిగాయి సో అట్లాంటి విషయాలు ప్లస్ యాక్చువల్ గా ఏం జరిగింది సో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎప్పుడైతే కండక్ట్ చేశారో అప్పుడు ఎంత లాభాలు జరిగినాయి మన తెలంగాణకి అండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఎలా చేరింది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు సో వీళ్ళకి ఏంటంటే ఏదో విధంగా ఇట్లయితే అట్లా అట్లా ఏమంటారు ఎగ్జాక్ట్లీ ఏదో విధంగా కావాలని దుమ్ము చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఒక పాయింట్ లేదు ఒక సబ్జెక్ట్ లేదు అసలు ఏం మాట్లాడ తెలియదు ఎంతసేపు డైవర్షన్ ఈ మాట అంటే ఇంకొక మాట అనాలే డైవర్ట్ చేయాలి సో ప్రతి దానికి ఏంటంటే ఏదో విధంగా ప్రజల్ని హెల్డప్ చేయాలి వాళ్ళు ఇవి ఇలా ప్రామిసెస్ ఏమైంది అని అడగొద్దు సో అడగొద్దు అనడానికి ఏంటి అంటే ఎవ్రీ డే ఏదో ఒక కొత్త కొత్త అయితే జరగాలి కొత్త అబద్ధం చెప్పాలి సో అది నడుస్తుంది అక్కడ మీరు బీఆర్ఎస్ లీగల్ సిల్స్ మొత్తం మీరే చూసుకుంటా ఉన్నారు చాలా మంది అయితే మరి ప్రజలు మీ దగ్గర కూడా వస్తూ ఉన్నారు అంటే మేము స్వయంగా చూస్తాం టీఆర్ఎస్ భవన్లో అవన్నీ కేసెస్ మీ లీగల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మా లీగల్ సెల్ లో చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు సో ఇది లీగల్ సెల్ అనేది చాలా పక్కడ్ బందీగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు దీన్ని స్థాపించారు సో ఇందులో వందల కొద్ది అడ్వకేట్స్ ఉన్నారు సో దీంట్లో చాలా అంటే నిష్ఠాతులైన మోస్ట్ ఎక్స్పీరియన్స్ సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము మా లీగల్ సెల్ అంతా వర్క్ చేస్తున్నాం అనమాట సో ఈ ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు ఒక జనతా గ్యారేజ్ లాగా ఏ విధంగా అసలు మూసి బాధితులు గాని హైదరాబాద్లు గాని భవన్ కి తరలి వచ్చారు నాట్ ఓన్లీ దాట్ ఈవెన్ స్టూడెంట్స్ వచ్చేసారు ఈవెన్ నిరుద్యోగులు వస్తున్నారు అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏ విధంగానైనా కాంగ్రెస్ ఈ ప్రజెంట్ సర్కార్ వల్ల ఎవరైతే బా బాధలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కరే ఒక్కరు కనిపిస్తున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉండే బిఆర్ఎస్ భవన్ సో అక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు సో మేము ఈ కేసెస్ ని కూడా ఇవన్నీ తీసుకొని చేసి ఆల్మోస్ట్ మేము బ్యాచ్ కేసెస్ కూడా ఫైల్ చేసాం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి అగేన్స్ట్ గా మేము కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కువ కేసెస్ అంటే మనకి మూసి నుండి వస్తున్నాయి హైడ్రా నుండి ఎట్లా అంటే మూసివే ప్రజెంట్ గా అయితే మూసి బికాస్ హైడ్రా ఒక స్టెప్ ఏదైతే ఉందో చేయాల్సిన ఏమంటారు కాండ చేసేషన్ చేసేసి అసలు ఎలాంటి చట్టబద్ధత లేని సంస్థ ఒకటి వచ్చేసి అర్లీ అవర్స్ లో రాత్రి రాత్రి వాళ్ళ ఇల్లును కూల్చేసి అంత మంది ప్రజలని దగ్గర దగ్గర వందల్లో ఇల్లులని కూల్చేశారు వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా హై హ్యాండెడ్లీ వాళ్ళ ఇల్లు కూలకొట్టేసి వెళ్ళిపోయింది హైడ్రా ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయిందో కనిపించట్లేదు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు సో ఆ పరిస్థితిలో ఎవరైతే ఆల్రెడీ వాళ్ళు ఓకే ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుంది అంటే మనం ఇమీడియట్ గా కోర్టుకి వెళ్తాం అప్రోచ్ అవుతాము వాళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా మనం ఒక ఆర్డర్ తీసుకోగలం కానీ హైదరాబాద్ వాళ్ళు పాపం బాధితులు తేరుకునే లోపలనే అసలు మనం ఏం జరుగుతుందని తెలుసుకునే లోపలనే వచ్చి వాళ్ళందరూ ఇల్లులు పూల కొట్టడం జరిగింది సో దాని వల్ల వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది సో మూసి వచ్చేసరికి ఏంటంటే మనకి ముందు నుంచి తెలిసిపోయింది కాబట్టి ఇమీడియట్ గా కేసెస్ ఫైల్ చేసి రెమెడీ తీసుకొచ్చాము ఇంకోటి న్యాయం అందరికి ఒకటే కదా అక్క ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతా ఉన్నారంటే అంటే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్ ఉన్నారు తను వెళ్ళగలుగుతా ఉన్నారు కోర్టు దాకా వెళ్ళగలుగుతా ఉన్నారు కాబట్టి తను స్టే తీసుకొచ్చుకుంటారు ఈ మూసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళలేకపోతా ఉన్నారు అసలు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యాయస్థానాలకి అందరూ ఒకటే ప్లస్ న్యాయస్థానం ఎవ్వరు కోర్టుకు అప్రోచ్ అయినా కూడా తప్పకుండా వాళ్ళ కేసులో జెన్యున్నెస్ ఉంటే తప్పకుండా ఆర్డర్స్ ఇస్తారు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే అధికారులు అధికారులు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి ఏమో నోటీస్ ఇచ్చారు సామాన్యులకి నోటీస్ ఇవ్వలేదు సో ఇక్కడ జరిగింది ప్రాపర్ గా నోటీస్ ఇచ్చి ఒక టైం పీరియడ్ పెడితే ఒక పర్సన్ కి కి అప్రోచ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది సో అలాంటి ఛాన్స్ లేకుండా ఈ కామన్ పీపుల్ ని కామన్ పబ్లిక్ ని ఏదైతే ఉందో వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ నోటీస్ ఇమీడియట్ గా వచ్చి డెమాలిష్ చేశారు సో ఇది ఏదైతే ఉందో డిఫరెన్స్ అనేది అధికారులు చూయించారు న్యాయస్థానం ఎప్పుడు చూయించదు అట్లా న్యాయస్థానంకి వెళ్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది అంటే నేను ఎందుకు అడుగుతా ఉన్నా అంటే కొంతమంది వెళ్లలేని స్థితిలో కూడా కొంతమంది చూసాం అక్కడ అంటే న్యాయస్థానంకి వెళ్తే మాకు ఇట్లా న్యాయం జరుగుతుంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కన్యా జరిగిన దాఖలాలు కూడా కనబడుతున్నాయి వాళ్ళ దృష్ట్యా కోర్టు ఏమైనా అంటే ఇంకా కోర్టు ఇప్పుడు ఇదంతా తీసుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది ప్లస్ చాలా మంది బాధితులు అప్రోచ్ అయ్యారు కొంతమంది పాపం ఎఫర్ట్ చేయలేరు కూడా కొంతమంది న్యాయస్థానాలకు వెళ్ళాలంటే భయం కూడా పడతారు సో అందుకని అలాంటి పరిస్థితిని అంతా చూసే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారము అందరికి ఓపెన్ గా డిక్లేర్ చేశారు ఇట్లా ఏది ఉన్నా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా దగ్గరికి రండి బిఆర్ఎస్ పార్టీని మొత్తం మీ లీగల్ ఖర్చులన్నీ చూసుకొని మీ తరఫు నుంచి కేసేసి న్యాయ తప్పకుండా మీకు న్యాయం ఇప్పిస్తామని చెప్పింది అందుకే సో అందుకని ఏ కామన్ పీపుల్ కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు మూసీ మూసీ రివర్ ప్రాజెక్ట్ వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ వల్ల ఇంకా ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆర్ ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళు ఇంకా ఉండి వాళ్ళకి న్యాయం జరగకపోయినా మీరు తప్పకుండా యు ఆల్ కెన్ వాక్ ఇన్ టు బిఆర్ఎస్ భవన్ తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ మీకోసం పనిచేస్తుంది మీకోసం పోరాడుతుంది ఇంకోటి అక్క మనము ఏ గ్యారంటీ అడిగినా కానీ ఏ అడిగినా కానీ ఏమంటున్నారంటే ఈ కార్ రేసింగ్లో యాభై ఐదు కోట్లు ఆ కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు ఇంకో దాంట్లో స్కామ్లో ఇంకోటి గొర్రెల పంపిన దాంట్లో ఇంట్లో ఇట్లా అన్ని వ్యాఖ్యలన్నీ బీఆర్ఎస్ మీద మరి చేస్తూ ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అసలు ఏం చేసింది గతంలో లీగల్ గా అసలు ఏంది అసలు ఇవన్నీ మాటలు మాట్లాడుతుండే లీగల్ చర్యలు తీసుకుంటారు అంటే ఇవన్నీ తప్పుడు ఆరోపణలే వాళ్ళు చేయాల్సిన ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయమని ఎప్పుడైతే ప్రజలు అడగబోతారు ఇంకా అనేసరికి వాళ్ళు ఏమంటే ఈ అసలు అవన్నీ స్కామ్లే కాదు అసలు అలాంటి ఏమంటారు ఆరోపణలు ఇప్పటి వరకు ఏమీ లేదు ఎలాంటి కేసెస్ కూడా ఫైల్ కాలేదు సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ కావాలని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఫోకస్ చేయాలని చూస్తున్నారు కాళేశ్వరంలో లక్షల కోట్లు అంటారు అసలు మొత్తం ప్రాజెక్టే మీకు ఎయిటీ సిక్స్ టు నైన్ థౌసండ్ క్రోర్స్ ఏ అసలు లక్షల కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది అక్కడ గొర్రెల పంపిణీ అన్నారు అక్కడ ఏం జరిగిందని ఇప్పటివరకు ఏం కేస్ ఫైల్ అయింది ఏం అసలు ఏమీ కాలేదు సో ఈ కార్ అంటున్నారు ఫార్ములా ఈ అంటున్నారు ఫార్ములా ఈ లో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ లో ఎప్పుడైతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేశారో దగ్గర దగ్గర మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది వేల కోట్లలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి యుటిలిటీ వీక్ లో వేల కోట్లు వచ్చాయి మొన్న కేటీఆర్ గారి ఇవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు సో అభివృద్ధి డెవలప్మెంట్ అసెట్స్ పెంచుకోవడము ఇవన్నీ అన్ని కూడా కేసీఆర్ గారి హయాంలో టూ థౌసండ్ ఫోర్టీన్ అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎక్కడ చూసినా ఒక్క గ్రామంలో ఒక ఇల్లు అంటూ లేని ఇల్లు ఉండదు వాళ్ళ ఇంటికి బెనిఫిట్ అందని ఇల్లు లేదు అలాంటి ప్రతి ఇంటి ఇంటికి బెనిఫిట్ అందిన ఏ గవర్నమెంట్ అంటే అది టిఆర్ఎస్ గవర్నమెంట్ లనే అది జరిగింది అంటే కేటీఆర్ ఎటువంటి అవినీతి చేయలేదంట ఏమంటారు అవినీతి చేయలేదు అంటారా హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు వాళ్ళది ఫస్ట్ నుంచి కూడా ప్రజల కోసము ప్రజల కొరకు ఉన్న పార్టీ అది ప్రజల కోసమే పోరాటము అలాంటి స్కామ్లు చేయాల్సిన అవసరం కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి లేదు సో వాళ్ళు తప్పకుండా ఎంతో నిబద్ధతతో ప్రజలకి న్యాయం జరగాలి ప్రజలకి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేశారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి వాళ్ళు అనవసరమైన ఫోర్ ట్వంటీ ఇచ్చి ఒక ఆరు పథకాలను ఏదో ప్రామిస్లు చేసి అవన్నీ ఇవ్వకుండా అవన్నీ కప్పిపుచ్చడానికి ఏదో స్కామ్ లు జరిగినాయి ఏదో జరిగిందంటారు లిటరల్లీ మీరు అసలు చూసుకుంటే అప్పుడు ఆ నైన్ ఇయర్స్ ప్రభుత్వము ఈ నైన్ మంత్స్ ప్రభుత్వము ఎంత ఇది తొమ్మిది నెలల్లోనే కేసీఆర్ సైలెంట్ గా ఉండడం ఏమంటున్నారంటే మౌనం సగం అంగీకారము ఆ విధంగా తీసుకొని కాంగ్రెస్ మాధ్యమాలలో టోల్ చేస్తారు అలా మౌనంగా ఉంటుందంటే తప్పు చేసిన ఒకటే మౌనంగా ఉంటుందని కొంతమంది అంటారు దీన్ని ఎలా చూస్తారు అసలు మౌనం అంగీకారం అని ఎందుకు అనుకుంటారు ఆ విధంగా ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ గారికి తెలుసు ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఆయన రాజకీయ జీవితంలో కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తన ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళంతా ఎంత ఆయన ఖాళీ గోటికి కూడా పనికిరారు వీళ్ళెవ్వరు కూడా సో అలాంటి వాళ్ళకి కేసీఆర్ గారు పేరు నోటి నుంచి తీసేంత హక్కు కూడా లేదు ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆయన ఏం చేయబోతున్నారు అనేది చేస్తారు వీళ్ళకి ఎందుకంత ఉత్సుకత ఎందుకంత ఇది చేస్తున్నారు అంటే ఇంక లోపల భయమేస్తుందో మళ్ళీ ఏమైతుందో గానీ మొత్తానికి ఇంటెన్షనల్లీ అట్లా ఇది చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు సో కరెక్ట్ మూమెంట్ లో కేసీఆర్ గారు ఏం చేయాలో తప్పకుండా చేస్తారు మౌనం అంగీకారం అనేసి ప్రతి దాంట్లో అనుకోవాల్సిన అవసరం లేదు ఆ మౌనం వెనుక ఆ గంభీర్యం వెనుక కూడా చాలా పెద్ద ఇది ఉంటది తప్పకుండా వాళ్ళు అవన్నీ చూస్తారు అదేంటనేసి